ఓకే క్యాపచినో పంచ్ తయారు చేయడానికి రెడీగా ఉన్నాం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి తర్వాత రేపు పొద్దున ఎవరికైనా చేసి చూపించాలి కదా ఏంటి నువ్వు నా మీద పడతావు అంటే ఇలా పెట్టుకొని నించుంటే ఏం అబ్జర్వ్ చేస్తుందా లేదా మా గురుగారు కదా అంటే నేను ఎంత ఎదిగిపోయాడా ఇంతకు ముందు ఎలా ఉన్నాడా అని ఆలోచిస్తున్నాను బేసిక్ గా ఓకే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి స్టవ్ ఆన్ చేయాలి అంటే ఏం చేయాలి లైటర్ తీసుకో ఓకే ఆ పని చేయండి నేను పాలు తీసుకొస్తా मन तिटकना इधर सरपड़ाफी सांबार ओके पाल తీసుకుందాం క్యాపచినో పంచ్ కోల్డ్ కాఫీ అదిరిపోయేలా తయారు చేయబోతున్నాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి తర్వాత అదరగొట్టదు గానీ ఫస్ట్ ఏం వాడాలో చెప్పు కొంచెం అంటే ఇంగ్రీడియన్స్ ఏంటి మంచి కాఫీ ఇవ్వాలి కదా సో పాల్ తీసుకుందాం ఫస్ట్ ఈ ప్రాసెస్ పాలు మరుగుతున్నాయి ఇక్కడ పంచదార ఉంది కాఫీ పౌడర్ ఉంది చాక్లెట్ ఐస్ క్రీమ్ ఉంది వెనీలా ఐస్ క్రీమ్ ఉంది సో చాక్లెట్ క్రష్ చేసిన చిన్న ముక్కలు ఉన్నాయి సో పాల్ మరగాలి పాల్ మరగాలంటే కొంచెం టైం పడుతుంది మూత పెట్టుకుందాం మూత పెట్టేసి అటు ఇటు వెళ్ళడానికి వీల్లేదు ఇక్కడే ఉండండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి పాలను చూస్తూ ఉండండి రోజు పాలు పొంగించడమే గృహప్రవేశంలా పాలతో పాటు కాఫీ పొడి కూడా వేసుకుంటే రెండు కలిపి మరిగి వాటర్ పైన చేసుకుంటాయి ఓకే వేసుకుందాం కొంచెం ఓకే కొంచెం వేయొచ్చు అదేదో మొత్తం అంతా ఉంపేసినట్టు వేసేసారు ఓకే సో పాలలో కాఫీ పొడి వేసుకున్నాం కాబట్టి కొంచెం షుగర్ కూడా వేసుకుందాం కొంచెం ఒకటేసారి అన్ని మరుగుతాయి అన్నమాట షుగర్ కూడా వేస్తే ఆల్్రెడీ కలర్ మారిపోయింది అందుకే నేను వేసేది ఎక్కువ మీకు అర్థం కాదు పంచదార అవసరమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను ఎందుకంటే మనం ఐస్ క్రీమ్ లేస్తున్నాం కాబట్టి ఇది కోల్డ్ కాఫీ కాబట్టి పంచదార వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు సో కొంచెం టేస్ట్ కోసం వేసుకున్నా ఓకే సో పంచదార వేసుకున్నాం కాఫీ పౌడర్ వేసుకున్నాం పాలు మరుగుతూ ఉన్నాయి ఈ లోపల ఒక ప్రాసెస్ ఉంది అదేంటో చెప్పండి సో మరగాలి సో ఈ కాఫీ బాగా మరిగి చల్లారిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్తాం సో సాధారణంగా కాఫీ అనేసరికి ఒకటో రెండు రకాల కాఫీలు తయారు చేసుకుంటూ ఉంటారు కానీ మనం గుడ్ మార్నింగ్ అభిరుచి లో రకరకాల కాఫీలు सो बैठक हॉटल अभी कुर्चनी बोल डबूल पे चेसी आ तागे आ गोल काफी इंट्लो हापी गा चला तक टाइम तक इंग्रीडियंट्स तो तैयार चला टेस्टी काफी अन्नमाट एक्सपेरिमेंट्स चेयोच्चु मनं काफी तोटी काकपोते ओक रिस्क एंटंटे एप्पुडैना मी इंटिकि चुट्टालु वच्चिनप्पुडु ओकसारि तागिस्ते प्रति रोज वस्तू उंडोच्चु मरि दान्नि मात्रमे मेमु कंट्रोल चेयलेम ओके सो आल्मोस्ट काफी सला 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 बार्गो भाषलो सला 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 मरिगिपोतुन्नायि पालु मरुगुतुन्नायि सो मरिगिन तर्वात दीन्नि स्टव आफ् चेसुकोनि कोंचेम कूल चेसुकोवालि ओके सो कोल्ड काफी काबट्टि कोंचेम मरगनवंडि इंका एंदुकंटे काफी पौडर मोत्तं लोपलिकि वेल्ते सो अला మరుగుతూ ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మరిగిపోయింది కాబట్టి అది పక్కన పెట్టేస్తున్నా ఇది స్టవ్ ఆఫ్ చేసాం కాబట్టి కొంచెం చల్లగా అయిపోతుంది సో చల్లగా అవడానికి కొంచెం టైం కావాలి వెయిట్ చేద్దాం ఓకే సో ఆల్మోస్ట్ కూల్ అయ్యింది సో ఈ కాఫీని ఇలా తీసుకెళ్తే ఇక్కడ ఒక చిన్న ప్రాసెస్ ఉందన్నమాట మనం అంత నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ చల్లగాయన కాఫీని ఇంట్లో వేసుకుందాం సో క్యాపచినో పంచ్ కాబట్టి దీనికి కొంచెం పంచ్ సో ఒక స్పూన్ ఇస్తే ఇక్కడ మనం ఆల్్రెడీ వెనీలా ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ రెండు రెడీ చేసి పెట్టుకున్నాం ఓకే నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే నాకు ఒక డౌట్ చాక్లెట్ వెనీలానే వాడొచ్చా లేకపోతే వేరే ఫ్లేవర్స్ కూడా వాడొచ్చా వేరే ఫ్లేవర్స్ అయినా వాడొచ్చు మనం అందుకే కాఫీని కొంచెం డార్క్ చేసుకున్నాం ఫ్లేవర్స్ చేస్తాం కాబట్టి చాలు సో వెనీలా కూడా వేసుకోవచ్చు ఒక్కటి కూడా వేసుకోవచ్చు మీరు ఐస్ క్రీమ్ కళ్ళ ముందు ఉంటే ఆటోమేటిక్ గా నోరు అలా ఊరుతూ ఉంటుంది తినాలి అనిపిస్తుంది सो फाइनल टच इंकोटी ओके वेसपेक तरवा दी मूत पे
గట్టిగా పెట్టేసుకున్నా. దీంట్లో బాగా బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేసుకుంటా. ఓకే ఇది బ్లెండ్ అయింది. ఓకే సో రెడీ అయిపోయింది. ఇక్కడ పట్టుకుని నేను కప్పులు తీసుకొస్తా. నువ్వు కప్పులు అవసరం లేదేమో ఇట్లా తాగేచ్చు అనిపిస్తుంది. అదే సెల్ఫిష్ అనేది. అంతా అయిన తర్వాత అందరికీ పెట్టి అందరితో కలిపి మనం తినాలి. అట్లే మీకు కొంచెం ఎక్కువ వేస్తాను. ఓకే ఏ కప్ కావాలి? ఇదా ఇదా ఏదో ఒకటి ఏదైతే ఏంటి. ఓకే మా గురుగారు కొంచెం ఎక్కువ, నాకు కొంచెం తక్కువ. ఆ తర్వాత తక్కువ అటు ఇటు మారితే నాకేం సంబంధం లేదు. ఫుల్ వేసా. సరే చాలు, అండా చేసుకోండి. ఓకే ఫైనల్ టచ్ కూడా ఉంది దీనికి. సో స్పూన్ తీసుకొని క్రష్ చేసిన చాక్లెట్, క్రష్ చేసిన చాక్లెట్ రెడీగా ఉంది. సో పైన ఆ చాక్లెట్ అలా వేసేసుకుంటూ ఉంటే చేసుకోవచ్చు కావాలంటే. ట్రేలో ఇది పెట్టేస్తే ఆ కాఫీ డిఫరెంట్గా రెడీ. చూసారు కదా క్యాపచినో పంచ్ కోల్డ్ కాఫీ రెడీగా ఉంది. ఇది తాగి ఎలా ఉందో తెలుసుకునే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. క్యాపచినో పంచ్కి కావాల్సిన పదార్థాలు: చక్కెర 2 టేబుల్ స్పూన్లు, కాఫీ పొడి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, వెనీలా ఐస్ క్రీమ్ 1 కప్పు, చాక్లెట్ ఐస్ క్రీమ్ 1 కప్పు, చాక్లెట్ తురుము 1 కప్పు. క్యాపచినో పంచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా టీ ప్యాన్లో పాలు పోసుకుని కాఫీ పొడి పంచదార వేసి మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాస్త చల్లారాక బ్లెండర్ తీసుకుని అందులో చాక్లెట్ ఐస్ క్రీమ్, వెనీలా ఐస్ క్రీమ్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. కప్లో వేసుకుని పైనుంచి చాక్లెట్ అరోమా కూడా వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే క్యాపచినో పంచ్ రెడీ.